അയിനച്ചോ അങ്ങുളീക്കമ്മനാക്ക് ഇച്ചി വയ്യുമോ? ഏ അങ്ങുളീക്കമ്മോ? నా అంగుళీకము నాకు ఇచ్చే వరకు నీ తాళి నీకు ఇవ్వను. గుప్త గురు, లారీ నెంబర్ ప్లేట్ ఫేక్ సార్. గుప్తా గారు, ఏమైంది? మా ఆయన అంత టెన్షన్ గా వెళ్తున్నారు. చెప్పారు కదా, నేనే కనుక్కుంటాను. బాలిక, నీవు నిర్మించుకున్న అబద్ధపు కోట పునాదులు కదులుచున్నవి. అమర్ అలసిపోయి వచ్చినట్టున్నాడు. నీళ్ళతో వేడివేడి కాఫీ చేయించి తీసుకెళ్తే కాఫీ అయిపోయే వరకు కబుర్లు చెప్పుకోవచ్చు. రాథోడ్, రాథోడ్, సార్ కనుక్కోమని చెప్పింది ఏమైంది? అందరికీ ఫోన్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ గురించి చెప్పాను సార్, పంపుతాను అన్నారు. ఇద్దరు ఇంత కంగారుగా దేని గురించి మాట్లాడుతున్నారు? అసలు మీరు చెప్పినప్పటి నుంచి నమ్మలేకపోతున్నాను సార్. అసలు అది యాక్సిడెంట్ కాకపోవటం ఏంటి సార్? దేని గురించి మాట్లాడుతున్నావు రాథోడ్? ఏది యాక్సిడెంట్ కాదు? మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయిందా? ఇది నా అనుమానం మాత్రమే రాథోడ్. ఇదే నిజమైతే ఏ ఒక్కరిని వదలకూడదు. ఎవరిని వదలకూడదు? రాథోడ్ సార్, డోర్ క్లోజ్ చేయి. ఏమైంది అమ్మర్, ఎందుకు అలా ఉన్నావు? డోర్ ఎందుకు క్లోజ్ చేయమంటున్నావు? మనో, ఏదో యాక్సిడెంట్ అంటున్నారే, ఎవరికి ఏమైందోనని నాకు భయంగా ఉంది. కొంచెం కనుక్కోవే, నువ్వేనా అడుగు. చెప్పమ్మర్, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు అనుకున్నా మనోహరి, కానీ ఆరుకి నేనెంత ఇంపార్టెంటో నువ్వు అంతే ఇంపార్టెంట్. తను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అనుకున్నది నిన్నే. అది నాకు తెలుసా అమ్మర్, కానీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆరుది యాక్సిడెంట్ కాదు. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నా అనుమానం. Thank you.
ఏమండి, నన్ను చంపడం ఏంటి? చంపేంత తప్పు? నేనేం చేశానండి చెప్పండి, నేనేం చేశాను? నన్ను ఎందుకు చంపారు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అమర్? అవును మనోహరి, యాక్సిడెంట్ చేసిన ట్రక్ది ఫేక్ నంబర్ ప్లేట్ ఫేక్ అడ్రస్ మీద వెహికల్ రిజిస్టర్ అయ్యింది. యాక్సిడెంట్ కంటే ముందు కొన్ని రోజుల నుంచి అన్ని ఇన్సిడెంట్స్ సస్పీషియస్గానే ఉన్నాయి. అందుకే నేనే పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నా. అలాగే మనం వాళ్ళని వదలొద్దు, వెంటనే నేను కొడైకెనాల్ వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసేస్తాను. వద్దు మనోహరి, మనం ఎంక్వైరీ చేయిస్తున్నామని వాళ్ళకి తెలిసిన వెంటనే వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇప్పటికే నాకు ఏ అనుమానం రాలేదని చాలా రిలాక్స్ అయి ఉంటారు. వాళ్ళని అలాగే రిలాక్స్గా ఉంచి మనం పట్టుకోవాలి. వాళ్ళు నా ఆరుని నా నుంచి దూరం చేశారు. అది ఎవరైనా ఎక్కడ దాక్కున్నా ఏ ముసుగు తొడుక్కున్నా వదలను. చూడు మనోహరి, ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేరు. సరే అమర్. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? కంగారేం లేదే. నువ్వు చెప్పిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు, అంతే. ఆరు అంత మంచి మనసున్న మనిషిని చంపేంత కోపం ఎవరికుందా అని ఆలోచిస్తున్నాను, అంతే. ఆ అవసరం ఎవరికి ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ వాళ్ళు నా ఫ్యామిలీ జోలికొచ్చి చాలా తప్పు చేశారు. రాథోడ్ సార్, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అమర్, నేను నీళ్ళని పంపించి క్లీన్ చేయిస్తాను. Thank you.
కారుది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నా అనుమానం. అందుకే నేనే పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నా. అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మరికి డౌట్ వచ్చేసింది. అమ్మరికి డౌట్ వచ్చిందంటే వాళ్ళని పట్టుకునేదాకా వదలడు. అమర్ కానీ వాళ్ళని చేరితే నా ముసుగు చెరిగిపోతుంది. నేనే అరుంధతిని చంపానని తెలిస్తే అమర్ నన్ను వదలడు. నువ్వు అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. అక్కా తమ్ముళ్ళిద్దరూ ఎవరు సంతోషం చూసి గోడ కత్తుకుపోయిన బలులా అలా బాధపడిపోతున్నారు? మా సంగతి సరే, తమరేంటి అంత సంతోషంగా ఉన్నారు? ఎందుకంటే రేపు నేను మనవాళ్ళింటికి వెళ్తున్నాను కాబట్టి. ఏంటి మనవాళ్ళ ఇంటికా? ఏంది బావా, మాకు తెలియకుంటే ఏ ముచ్చట నడిపిస్తున్నావు వెనకాల? అది అది మనవాళ్ళు కాదే, మనవాళ్ళ ఇంటికి అన్నాను. మనవాళ్ళ? ఈ ఊళ్ళో నాకు తెలియకుండా నీకు మాత్రమే తెలిసిన వాళ్ళెవరో? అదే మన నారాయణ మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన కూతురు ఇంటికి వచ్చిందంట, రేపు భోజనానికి రమ్మని ఫోన్ చేశాడు. చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. మీరు ఈ మధ్య నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. నా సంగతి సరే గాని పొద్దున్నే మీరిద్దరు ఎక్కడికే బండి మీద వెళ్తున్నారు? అది చిన్న పని ఉండి వెళ్ళాం. అన్నీ నీకు చెప్పాలా? పత్తమ్ముడు అటక మీద డబ్బా తీద్దుగాని. పద పద. ఇంత కంగారు పడుతున్నారంటే ఏదో చేస్తున్నారన్నమాట. అమ్మా బాగి రామ్. ఆరోగ్యం ఎలా ఉంది నానా? నా ఆరోగ్యానికి ఏమమ్మా, రెండు రోజుల నుంచి చాలా బాగుంది. అదే కనిపిస్తుంది మొహంలో ఆ వెలుగు, గొంతులో ఆనందం. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు నానా. ముగుస్తున్న ఈ బతుక్కి ఒక బంధం వెలుగు తీసుకొచ్చిందమ్మా. వాళ్ల పరిచయం జీవితంలో పోగొట్టుకున్న ఎన్నింటినో తిరిగి తీసుకొచ్చిన అనుభూతినిచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నానా? అది అదే అదే మన ఇంటి దగ్గర పరిచయం అయిన వాళ్ళ గురించి అమ్మా. నీ మనసుకి ఇంత దగ్గరైన వాళ్ళని నాకు కూడా పరిచయం చేయనన్నా? చెయ్యలేనమ్మా, చేస్తే నేను వాచ్మెన్గా ఉద్యోగం చేస్తున్న విషయం నీకు తెలిసిపోతుంది. నేను ఉద్యోగం చేస్తున్న విషయం ఎప్పటికీ నీకు తెలియకూడదమ్మా, తెలియకూడదు. నానా నానా, పరిచయం చేస్తావా? తప్పకుండా చేస్తానమ్మా. నానా, వార్డెన్ సరస్వతి గారి గురించి ఏమైనా తెలిసిందా నానా? ఇంకా ఏమీ తెలియలేదమ్మా. ఆవిడికి పాత పరిచయం ఉన్న వాళ్ళందరినీ అడిగాను, వాళ్ళల్లో ఎవరికి తెలిసినా నాకు ఫోన్ చేస్తానన్నారు. ఆ ఒక్క ఫోన్ వస్తే మనకి అక్క దొరికేసినట్టే కదా నాన్నా. నేను చచ్చేలోపు మీ అక్కను కలుసుకుని నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడగాలమ్మా, లేదంటే నాకు చావులో కూడా ప్రశాంతత ఉండదు. నాన్నా, అవే మాటలు నాన్నా. చూస్తూ ఉండు, మనకు అక్క దొరుకుతుంది,
ఇదే ఇంట్లో మనమందరం సంతోషంగా ఉంటాం. అక్కకి పెళ్ళై పిల్లలు కూడా పుట్టుంటారు. వాళ్ళు తాతయ్య తాతయ్య అని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను అక్క బట్టలన్నీ వేసేసుకుంటాను, అప్పుడక్క నీకొచ్చి కంప్లైంట్ ఇస్తుంది. నువ్వేమో అక్కకి సపోర్ట్ చేస్తావు, నేనప్పుడు అలుగుతా. అప్పుడు నువ్వు అక్క నా దగ్గరికి వచ్చి సారీ చెప్తారు. అమ్మ చేతి వంట గోరు. నీ చిరునవ్వు వెనక ఎంత బాధను దాచుకున్నావు తల్లి. ఏడవకమ్మా, అక్క ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. లారీ నెంబర్ ప్లేట్ ఫేక్ సార్. అసలు ప్లాన్ చేసి మరి యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? పోయింది. ఇప్పుడు ఆ మిలిటరీ మనిషి కళ్ళల్లో పడకుండా చూడు స్వామి, 100 క్వశ్చన్స్ అడుగుతారు. మిలిటరీ మహానుభావుడు చూడలేదు, జంప్ అయిపోవడం బెటర్. ఒక్క నిమిషం. ఎవరికంట పడకుండా ఉండకూడదు అనుకున్నాను, డైరెక్ట్ ఆయన కంటలోనే పడ్డా. బాగి ఎలాగోలాగా కవర్ చేయవే. అమ్మో, బాగి పిచ్చి కోపం మీద ఉన్నట్టున్నారు. పొద్దున ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మొదలు పెట్టేటట్టున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోమనే కదా నిన్ను అపాయింట్ చేసింది. నువ్వే ఇలా ఈ టైం వరకు బయట తిరుగుతూ ఉంటే ఇంకా పిల్లలకి ఏం చెప్తావు, ఏం చూసుకుంటావు? అది చిన్న పన్నుంటే వెళ్ళాను, కొంచెం లేట్ అయిపోయింది. చూడు, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగచ్చు. నా పిల్లలకి ఏం కావాలో నువ్వు చూసుకుంటున్నావు, నీకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీకు ఫినాన్షియల్గా ఏమైనా హెల్ప్ కావాలా? అయ్యో, అలాంటిది ఏం వద్దండి. పోనీ, వేరే హెల్ప్ ఏమైనా కావాలా?